హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ. ఈరోజు లాగే ఏంటంటే మా చెల్లె కొడుకు పూరుడు మా చెల్లె అంటే మీ అందరికి తెలిసే మా చెల్లె శ్రీమంతం జరిగినప్పుడు వీడియో తీసినా కదా, అండ్ మొన్న కూడా మా చెల్లె కొడుకును మీ అందరికి వివరించిన. కరెక్టే కదా, మరి ఇలా కష్టం అంత ఇంతన. ఇప్పుడు చెల్లె కొడుకు పూరుడు అన్నమాట, అందుకే కొత్త డ్రెస్ వేసుకున్నా. నవ్య ఏమో పాత డ్రెస్ వేసుకుంది, మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నవ్య రాదంట. నవ్య ఏమో పాత డ్రెస్ వేసుకుంది, మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నవ్య రాదంట. మీ అందరు చెప్పిర్రు కదా, ప్రతి ఒక్కరు చెప్పిర్రు, ప్రతి ఒక్క కామెంట్లలో అన్ని కామెంట్ చదివినా కదా, చూసిన అన్నమాట. ఎక్కువ దూరం తీసుకుపోవద్దని, ఒక 50-60 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ ఫంక్షన్ జరుపుతుర్రు మా పిన్ని వాళ్ళ దగ్గర అన్నట్టు. ఇక నవ్యం తీసుకుపోతలేను. దీనికి కూడా రావాలని ఉంది, కానీ చెప్పిర్రు కదా మెట్లు ఎక్కద్దు, ఎక్కువ తిరగద్దు, అట్లా ఇట్లా ఇదైనా కాపాడుకోవాలని. ఇప్పటికీ ఈ నెల మీద 15 రోజులైనా కానీ మస్తు కష్టాలతోని నవ్యకు, ఒకదానికి ఇంకా ఒకదాని కడుపు నొప్పి అని అది ఇది ఇంకా చెప్పుకోలేని కూడా మస్తు వస్తున్నాయి. ఇదన్నా కాపాడుకోవాలి అని ఎటు తీసుకుపోతలేను, ఇదన్నా కాపాడుకోవాలి అని ఎటు తీసుకుపోతలేను. తొందరగా నచ్చేత్తా, ఇక అప్పటిదాకా నవ్యకు ఒకటి ఇచ్చిపోతా. అక్కడికి ఏనాక చూపించుతా, జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త. సరే, లేట్ అయినా సరే. లేట్ అయ్యా, నవ్వి అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ అత్తా. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ పరుగు నీ కోసం నేను. అయ్యో, నువ్వైతే అటు ఇటు తలుపులు వేసుకో, ఏ చిన్న ప్రాబ్లం అయినా ఫోన్ చెయ్యు, నీ దగ్గర ఫోన్ లేదు, తలుపు అయితే తీయకు. అర్థమైందా? అమ్మమ్మ ఇక్కడ ఉంది, ఇంకా పక్క పంటి పెద్దమ్మ కూడా ఉన్నది, వాళ్ళకి చెప్పు సరేనా. ఏం అవసరం ఉన్నా మంచిగా, ఇప్పుడు అన్నం వండుకోలేదు పొద్దున్నీ తినమంటే ఇంత టైం అవుతుంది, కానీ ఒక దోశ తిన్నది అంతే, తినబుద్ధి అయితలేదు అంట, వామిటింగ్స్ బాగా అవుతున్నాయి కదా. కొంచెం వండుకొని ఇష్టం ఉన్న కూర వండుకో, అన్ని కూరగాయలు ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అలా మంచిగా తిను. ఎప్పుడైనా ఇద్దరం కలిసి పోయేటోళ్ళం, ఇప్పుడు ఒక్కొని పోతే వేరే అనిపిస్తుంది, కానీ పోక తప్పది, ఎందుకంటే మా చెల్లె ఫీల్ అవుతుంది. మా బాబాయ్ కూడా మరీ మరీ చెప్పిండు, అందుకనే పోయి తొందరగా నచ్చేస్తా. అక్కడైతే అక్కడికైనాక మీ అందరికీ వీడియో చూపిస్తా. బాయ్. ఇక్కడికైతే వచ్చిన మా వాళ్ళు షూట్ ఫోటో తీస్తారు. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూడండి. హలో, రెడీ జస్ట్ మై రైట్ రైట్, అందరు ఒకసారి ఇక్కడ. ఓకే రెడీ, అందరు కొంచెం స్మైల్ ఉండండి అలానే. వీడియో అయితే లాస్ట్ వరకు చూసిరు కదా, లాస్ట్లో ఉన్నది మా చెల్లె వల్ల
అత్తమ్మ మామయ్య, నాకేమో పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు, మా చెల్లె వాళ్ళ భర్త నాకు అన్నయ్య అవుతాడు. మా వరుసలు మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి, అవి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా చెల్లె వాళ్ళ కొడుకు పురుడైతే మీకు చూపించిన ఎట్లుందో కింద కామెంట్ చేయండి. మా చెల్లె మా పెద్దమ్మ వాళ్ళకంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళకు వారసుని ఇచ్చిర్రని మా చెల్లెకు నక్లెస్ వేయించింది, వాళ్ళ మా బుడ్డనికి చైన్ చేయించింది, ఎందుకంటే వాళ్ళ సంతోషం వారసుని ఇచ్చిండని. అదంతా చూపించుతనుకున్నా కానీ అదే టైంకు నేను తినవేయినా, అందుకే చూపించలేకపోయినా. చూసిరు కదా వీడియో ఎట్లుందో, కింద కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నవ్య కొంచెం హుషారు లేదు, పానం రేపన్నా ఎల్లుండన్నా హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్కి పోయినాక డాక్టర్ ఏమన్నదో చెప్తా మీకు. అప్పటి వరకు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.